يا ورنو، السلام عليكم فقير صاحب، السلام عليكم. يلا وجهك نادت وجهك يا ورنو نقول كلام يجيني نيني وجهك ఇది పగిరు కోటని నీకు తెలియదా? ఇక్కడకు మనుషులు ఎవరో ప్రవేశించడానికి వెళ్ళారు. వెళ్ళు. అయితే మీరు మనుషుల కారణమాట. అరే చూ, అధిక ప్రసంగి వెళతావా? నిన్ను ఆగండి ఆగండి, నేను రాయైపోతే మరల మీకు పులహారాలు పులహారాలా? చిత్తం చిత్తం, నేను మీకోసం పూలహారాలు తెచ్చాను. నేను తంబళ్ళ పెద్ది మనమండి, నన్ను తంబళ్ళ వీరయ్యా అంటారు. అదేది నిన్నెందుకు పంపింది? ఈరోజు ఒళ్ళు కొంచెం సుస్థిగా ఉండి నన్ను పంపించింది. రేపొచ్చి తమ దర్శనం చేసుకుంటానని క్షమాపణ కోరమన్నది. నక్క చిత్తులు ఉండా? అవునండి. మరీ భయం తీరిపోయి. అంతేనండి. నీ పేరేమిటన్నావు వీరయ్యా? మీరన్నదే అన్నానండి. ఏమన్నాను? వీరయ్యా అన్నారు కదండి. ఇవిగోనండి, చూడండి పాదుష గారు, ఈ రోజు చిగల్ చిగల్ మని చిగదిగలాడిపోతున్నారు. పడుకుంది కదండి, నన్నే కట్టేసేయమన్నారు. హారాలు చాలా బాగున్నాయి. ఇంత ఫలితనంగా ఆ ముసలి ముండ హారాలు కట్టి తెచ్చిన పాప అనుకోలేదు. ఇవేం చూసారండి, ఇవన్నీ 2 నిమిషాల్లో తయారు చేశాను. ఒక రోజంతా వ్యవధి ఇచ్చారంటే మళ్ళీ ఇక మీరు ఆ హారాలను చూస్తే గిర్రన గింగరాలు. అలాగా అలాగా అని తిన్నగా అంటున్నారు ఏంటండి? నా చేతులతో కట్టిన హారాన్ని మీరు కంఠాన అలంకరించుకుని ఆపాద మస్తకం జరీ దుస్తులు వేసుకుని అలా ఇలా ఠీవి ఠీవిగా రావు రావుగా నడక సాగించారంటే పాదుష గారు ఆ తరుణములు మిమ్మల్ని ఏ ఆడది చూసినా సరే ఆడది ఇంత మృదుగా మలిసిన నీ మృదు హస్తాలతో ఆ పానీయం గ్లాసులో వెయ్యి. మధుపానీయం
Javash Vereya, Javash. Vereya. You are a son Sunday, maybe let him be. Ah, Saladin of Molandina, the Pachin, Corica, Yemani. Yemani. Miro never started a chapter. Never pay a drangal. Chapter Sandy. Ah, Marie, Miriam, and a burger. Ah, we want to twist and not bring on the day. Ah, Yemani. Ah. చాలా దినముల నుండి మీ కోట లోపలికి వెళ్ళి ఆ సింహాన్ని చూడాలని ఆశగా ఉన్నాను. అరే 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 ఆ పిశాచాలు మనుషుల్ని అమాంతంగా మింగివేస్తాయి నాయన. తమరు అనుగ్రహిస్తేనే వెళతానండి, లేకపోతే వెళ్ళదండి. మీ అనుగ్రహం ఉండాలి కానీ మీ పిశాచాలతో పోట్లాడమన్న తయారీ. కొంచెం కోతగాన నీవా పసిపిల్లవాడు, ఆ పిచ్చాచాల మనుషుల్ని అమాంతంగా మింగివేస్తాడు. చూడు నాయన. ఏమిటండి? అక్కడ ఎవరైనా ఆడవారు కనిపిస్తే ఒక్క మాట కూడా మాట్లాడను. నా పని ఏమిటో నేనేమిటో అంతే. వీరయ్య వెళ్ళిరా. ఈ శుభ సందర్భం ఒక చిన్న పాట పాడి మిమ్మల్ని ఖుషి ఖుషి చేసి
పిజాత్రాలను చూసి నీవు భయపడకుండా ఉండటానికి ఈ మట్టిని విభూతిగా మంత్రించి నేను ఎదుగుతున్నాను. ఓం రీం క్లీం ఓం. నేను మిమ్మల్ని చూడంగానే భయపడ్డాను, కానీ ఇంత మంచితనం ఉన్నదని నేను ఈ హారం నాకు చూపించి తన మనస్సును నా వైపు మళ్ళించుకుంటా. నాగు నాగు ఎట్లో వచ్చి తిని తల్లి అది అంతా పోనవంటి పరమేశ్వరుని
నేను మాయల పకిరును బాలవర్తి, నీ బాలవర్తి, నిన్ను రక్షింపవలేనని ఎన్నో ఎన్ని కడగండ్లను దాటి ఈనాటికి ఈ నగల పొడిగట్టు చేరుకుంటున్నాను. పుత్ర భ్రాంతి కొలిపి అటులైన నా శైలమును గంగ కలప ప్రయత్నించుంటివి కదా. కోటి వేషములు వేసుకుని వచ్చిన నువ్వు నువ్వు నాగమ్మను మోసగించావు. నాగమ్మ మోసపోయినది ఒక్కరు, ఇక మరల మోసపోదు. అమ్మా, నీకేమైనా మతి భ్రమ కలిగిందేమో ఆలోచించుకోలేదు. నేను మాయరమ్మ కేరును కాలమ్మ బాలవర్తి, నిన్ను రక్షింపవచ్చిన నీ ముద్దర కుమారుడు తల్లి. లేదు లేదు, నా బాలవర్తి, నిజము వచించి తిప్పింది. 14 సంవత్సరములు ఈ బాలవర్తి తల్లి లేని నీ అనుమాన పిచాచము ఆ పాద మస్తకము వ్యాపించిపోయి ఉన్నది. నీకు ఎంత చెప్పినను విశ్వాసము కలుగుతుంది. అమ్మా, నేను నీ బాలవర్తిని. అమ్మా, నీ గర్భ సీమలో చెందాలి.
తల్లి. విశ్వసింపలేను, ఇది నీ మాయాజాలమో. పరమేశ్వర, ఇక నేనేమి చేయగలను? నా అసలన్నయో వృధా కావలసినదేనా? నాకిప్పుడు ఏది దాని? నీవే నాకు దిక్కు మహేశ్వర. నేను ఉయ్యాలలో ఉన్నప్పుడు నా వేలికి ఈ ఉంగరము తొడిగినదని దాసి మందిరి చెప్పినది కదా. ఈ ఉంగరము చూపి నేను ప్రయత్నించదను. అమ్మా అమ్మా, నేను ఉయ్యాలలో ఉన్నప్పుడు ఈ అంగుళీయకము నాకు తొడిగినది నిజమే కదా తల్లి. ఇది నీ అంగుళీయకమే. ఈరోజు ఎంత మంచి హారాలు తయారు చేసుకుని తీసుకుని వచ్చాను. తొలకరి ముత్యములు లాంటి ఈ మాటలు ఎన్ని దినాలు నోటి విన్నాడు బా. మాట్లాడు మాట్లాడు బా. నా చేత్తు నా వ్రతం ఇంకా పూర్తి కాలేదు. వ్రతమా?
ఏదో ఆశ్చర్య కట్టున్నావు కదా. ఈ పకీరుడికి దాసానుదాసు ఈ ఆనంద సమయంలో మధురమైన నీ కంఠస్వరముతో ఒక పాటను ఆలపించు. ఏమిటి బాలా జపం చేస్తున్నావా? ప్రభు నాకు దుస్సపం వచ్చింది ప్రభు. ఏమా స్వప్నం? అది ఒక పెద్ద గాలి వాన, అందులో కోట కూలిపోయినట్టు మొండి ఒక చోట పడి దొర్లుతుండినట్లు చాలా భయంకరమైంది. అది సామాన్య మానవులకు గాని మంత్రశాస్త్రాన్ని అధిగమించిన ఈ పఖీరులకు కాదు, నా మృత్యువు అంత సౌలభ్యమైనది కాదు బాలా. అయినా చెబుతాను విను, 7 సముద్రముల తర్వాత భయంకర ఘాతుక మార్గాలు గంటలు వేసే దీని గట్టు, గట్టు మధ్య కారడవి, కారడవి మధ్య మర్రచెట్టు, మర్రచెట్టు త్వరలో నుంచి పాతాల లోకానికి ప్రవేశిస్తే అక్కడ నల్లరాతి మండపం కనిపిస్తుంది. మండపంలో కటిక చీకటి గది, అందులో అపరంజి అయిన పంజరం ఒకటి వేలాడుతూ ఉంటుంది. పంజరంలో పంచవన్నెల రామ చిలక, అందులో ఆ చిలకలో ఉన్నాయి బాలా నా ప్రాణాలు. ముల్లోకాలలో దాన్ని తీసుకురాగలిగిన మగనీరులు పుట్టి తెచ్చినప్పుడు అప్పుడు బాలా ఈ ప్రఖీరుడికి గురొచ్చు. ఇక 7 దినములు మాత్రమే, నీ మనసు నా మనసు ఒక్కటే, శరీరాలు కూడా ఒక్కటే. ఇక నీ వ్రతం నిర్విఘ్నంగా కొనసాగించు. ఇక 7 దినములు మాత్రమే, దినముల తర్వాత నీ దినంరా. తీరిపోయింది
తీరిపోయింది సయా, తీరిపోయింది. నాకుకి నాకు మధ్య పేచి ఈ రోజుతో తీరిపోయి ఇక నుండి నాకు పాట పాడే కోకిల నీవు నాట్యం చేసే నెమలివనమాట. అందుకే ఆడబుద్ధి పాడుబుద్ధి అన్న. బాలనాగమ్మ ఈ గుండెలపై పరుండు పెట్టుకొని ఆనంద సాగమంలో ముంచు తేల్చిపోతున్నందుకు నీకు ఈర్ష. నీవు శాంతమూర్తివి కాదు, ఏది గదిరేక విధిరేక నిన్ను అనుభవిస్తున్నా. ఈ ఆనంద సమయంలో ఆ అమృతాన్ని నాకు అందించి నీవు అమరరాక్షం చేయరా బుర్బల్. నేను చెయ్యనుగా పాడు, ఆడు, ఆడను, ఆడి పాడు. Thank you.
ఆత్మ సన్ను నా ప్రాణాలు నచ్చులకు నరకాలు సీకినా కానీ నాకే మంచిగా విశ్వాసఘాతకురా, నా ప్రాణ రహస్యం నీకు నాకు తప్ప మరెవరికి తెలియదు. చెప్పు, ఎవరికి చెప్తా? సంగు నీ వంటి నమ్మక ద్రోహి కాదు, నీ వంటి నమ్మక ద్రోహి కాదు. మొన్న సంతోషం నేమిలో నాగమ్మకి ఏమైనా చెప్పాను జ్ఞాపకం చేసుకోవాలి. అవును, చెప్పాను అదే నా ప్రాణాలు తీర్చడానికి పడుతున్నాయి. దాని ఇప్పుడు ముక్కలు ముక్కలుగా నాకు మా పిచ్చాతాలకు ఆహారం కూడా. ఈ మందిరం చుట్టూ కోటలు పోయిన వైపు చిలకయ్య ఎక్కడిది నాయన? ఆ చిలకలో నా ప్రాణం ఉన్నది. నేను చనిపోతే నీకు డబ్బులు ఎవరు ఇస్తారు? ఆ చిలక నెయ్యవు. ఫకీర్, ఈ చిలక నీకు కావాలేనా ఫకీర్? అందులో నా ప్రాణం ఉన్నది నాయన. నీవు చనిపోతే మా అవ్వ తమ్ముళ్ళ పెద్దకి డబ్బు ఎవరు ఇస్తారనే కదా నువ్వు అంటున్నది. చందారుడా, నీ డబ్బు తమ్ముళ్ళ పెద్దకి కాదు, నీ ప్రేయసి సమ్ముకిచ్చుకో. ఇంక నువ్వు ప్రేయసివా, దీని పీకని ఇప్పుడే నువ్వు. ఏమిటి? నీ తల్లి బాలనాగమ్మ, నీవు తంబళ్ళ వేరయ్యవు కావునమాట.
మోసమును మోసముతోనే జయించవలనని తంబళ్ళ వీరయ్య వేషమును వచ్చినాను. బాలవర్తిని బాలనాగమ్మ ఏకైక పుత్రుడు బాలవర్తి రాజును. బాలవర్తి, ఆ చిలకను నాకిచ్చి నీ తల్లిని నిర్భయంతరంగా తీసుకునివి. చండాలుడా, బాలవర్తి వచ్చినది తల్లిని తీసుకుపోవడానికే కాదు, నీ కళేపురము మీద అదిగో అచ్చట బంధించి ఉన్న నా తండ్రిని వారి సైన్యము సజీవంగా చేయము. వాళ్ళు నన్ను చంపేస్తారు నాయన. చేయదువా లేదా? చేస్తున్నాను నాయన, చేస్తున్నా. ఓం క్రీం క్రీం ఓం ఫట్ స్వాహ. ఆగండి, ఈ పాపాత్మని ప్రయాణములు ఇప్పుడు నా చేతిలో ఉన్నది. నేను ఇదే వీరిని హతమార్చి వచ్చుతున్నాను. మీరు ప్రయాణమునకు సిద్ధమగండు. ఓకే, అదిగో ఆ ఇనుప కోటలో బంధించి ఉన్న నానా దేశపు రాజులను విడిపింపు. విడిపించను. చేయదువా లేదా? చేయను. చేయదువా లేదా? నిన్నంత తేలిగ్గా చంపుతాడా ఈ బాలవర్ధి? ఇటురా, అదిగో ఆ రాతి గుట్టలపై ప్రాకులాడుతున్న తేళ్లను మండ్రలను మరలా మనుష్యకృతితో లేచినట్లు చేయము. చేయదువా లేదా? చేస్తున్నా. నీ జీవితమునకిదే కడసారి క్షణము. నువ్వు చచ్చుటకు ముందైనను నువ్వు చేసిన పాపములన్నిటికీ పశ్చాత్తాపపడము. నేనే పాపము చేయలేదు. అంత కూడా ఏమి పాపము చేయలేదు. Ha!
ఒక్కసారి క్షణము. నువ్వు చేసిన పాపములన్నిటికీ పశ్చాత్తాపపడి ఆఖరుగా పరమేశ్వరునికి నమస్కరింపు. నమస్కరించను. ఒక్కసారిగా నన్ను పేట పిసికి చంపేయండి. Thank you.